హైడ్రాకి సంబంధించినటువంటి వార్త కూడా ఇలా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి హైడ్రా, మళ్ళీ హైడ్రా కూడా మొదలైంది. ఒక పక్కన సంచలనం జరుగుతున్నప్పటికీ, మరో పక్కన హైడ్రా అయితే, ఏదైతే సంచలనం ఉన్నప్పుడు మాత్రం హైడ్రాను తెరపై తీసుకొస్తారు. హైడ్రా సంచలనంగా ఉన్నటువంటి తరంలో మూసీ నది ఒక పక్కన మూసీ ప్రక్షాళన జరుగుతున్నటువంటి, మూసీ నదికి ప్రక్షాళన జరుగుతున్నప్పుడు మరో పక్కన హైడ్రా విజృంభించదు. అటు పక్కన మూసీ, ఇటు పక్కన హైడ్రా, ఇప్పుడు ఉన్నటువంటి ఒక పక్కన కొడంగల్లో ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి తరుణంలో మరో పక్కన హైడ్రాను కూడా తెరపై తీసుకొచ్చారు. హైడ్రాకి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ హైడ్రా పని మొదలుపెట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి తార్నక నాచారం ఉన్నటువంటి ఏరియాలలో హైడ్రా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే భయాందోళనలో ఉన్నటువంటి ఎవరైతే భూ కబ్జదారులారో వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. హైడ్రాకి సంబంధించిన ప్రధాన వార్త కూడా జయవీంద్ర పథకంలో రాసిన ప్రధాన వార్త కూడా చూస్తున్నాం మనం. తార్నాకలోని ఎర్రగుంట చెరువుని సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విజృంభణ కోసం ప్రజల ఆరాటం, హైడ్రా కదలికలపై కన్నేస్తున్న బడాబాబులు అన్ని రంగాలను సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తున్న హైడ్రా, హైడ్రా చెరువులు అందరూ సమానులే, ఫిర్యాదులు వచ్చినా ప్రతి సమస్యను కేంద్ర చేయాలని పరీక్షిస్తాం, సామాన్య ప్రజలను మభ్యపెట్టి భూములను నమ్మిన వాళ్ళకు వదిలేదు లేదు, హైడ్రా తరపున ప్రభుత్వ చర్యలు కఠినంగా ఉండబోతున్నాయి. డాక్టర్ బరిగల శివ ఎవరైతే ఉన్నారో, హైడ్రాకి ఎవరైతే ఫిర్యాదు చేసిలో, ఎర్రకుంట కానీ నాచారం కానీ తార్నాక కానీ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచబడుతుంది. అక్కడ సమాచారంతో పాటు అక్కడ ఎవరైతే భూ కబ్జాలు చేసిల్లో, అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్లో కానీ ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి భూములను లాక్కొని బహుళంతస్తులు నిర్మించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా ఇలా భయంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ మేము నిర్మించుకున్నటువంటి బౌలంతస్తులనే, ఆ బౌలంతస్తులు ఎప్పుడు కూల్చేస్తారో, ఎప్పుడు ఏమైపోద్దని భయందోళన ఉన్నటువంటి నేతలున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషన్ అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం, ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం. ఇక్కడ హైడ్రా సంబంధించిన ఇక్కడ మొత్తం టోటల్గా వాళ్ళు వచ్చి నిన్న సందర్శించిన నేపథ్యం ఉంది, సందర్శించి నిన్న నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హైడ్రా కమిషన్ అయితే ఉన్నటువంటి ఫోటోని అయితే మనం ఇచ్చుకున్నాం. హైడ్రా విజృంభించిన మళ్ళీ మొదలైంది. హైడ్రా తరపున చెరువులు కబ్జలపై కఠిన చర్యలు ఉండబోతున్నాయని డాక్టర్ బరిగల శివ ఆశాభావం వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలు మళ్ళీ మొదలయ్యాయి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతున్నాయి. సామాన్య ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం చెరువు శిఖం భూములను అమ్ముకున్నలను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఓవైపు ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా కలెక్టర్పై క్రూరమైన దాడులు జరిగిన మరుసటి రోజే హైడ్రా కమిషనర్ ఏవీ రఘన రంగంలో దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిందన్నారు. ప్రభుత్వం గవర్నర్ సాంకేతిక నిపుణుల న్యాయ సలహాదారుల సూచనలతో రానున్న కాలంలో హైడ్రా ప్రపంచాన్ని సృష్టించక తప్పదన్నారు. రాజకీయ పార్టీలను రాజకీయ పౌరులను అడ్డం పెట్టుకొని హైదరాబాద్ ప్రాంతాన్ని కబ్జల రూపంలో విధ్వంసాన్ని సృష్టించిన ఎవరిని వదలనన్నట్టుగా హైడ్రా రావడం మరో శుభపరిణం అన్నారు. అందులో భాగంగా రెండో దఫా కూల్చివేతలో అనుతీసి అడుగులేస్తున్న హైడ్రా సంస్థ పగడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఈ తీరుకు సంబంధించిన అందరూ కూడా ఊహించని విధంగా అన్నారు. ఒక పక్కన వికారాబాద్లో ఎక్కడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆ కలెక్టర్ పైన జాడి, మరో పక్కన మళ్ళీ హైడ్రా అనేటువంటి టెన్షన్, ఈ రెండు కూడా జనంలో ఇలా భయాందోళనకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఇలా ఉన్నటువంటి భూ కబ్జదారులు ఎవరైతే సంపాదించుకున్నారో, భూ కబ్జదారులకు భయం పుట్టింది హైడ్రా వల్ల. అక్కడ ఉన్నటువంటి అక్కడ వికారాబాద్ ఏదైతే కొడంగల్లో జరిగినటువంటి దాడి ఉందో, దాడి వెనుక ఏం జరగబోతుంది రాష్ట్రంలో, దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఇప్పటికే చాలా వరకు అయితే ఇబ్బంది ఉంది. నిన్న నైట్ 12:30 కూడా కేటీఆర్ దగ్గర, కేటీఆర్ ఇంటి చుట్టూ కూడా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, వేల మంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి మూకుమ్మడిగా అక్కడ చేరిపోయి అక్కడ కేటీఆర్ అరెస్ట్ చేస్తారనేటువంటి సంకేతాలు అయితే వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి చాలా మంది పోలీసు యంత్రాంగం ఇప్పటికే గవర్నర్ గారికి సీఎం గారు లేఖ రాసినప్పటికీ, సీఎం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆయనను అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ కోసం గవర్నర్కు లేఖ రాసిన సందర్భాలే గవర్నర్ గారు కూడా ఇంకా దాని మీద ఇవ్వక ముందుకే కేటీఆర్ ఏదైతే ఈ రేసులో ఉన్నటువంటి నేపథ్యం ఉందో, ఇక్కడ పట్టణంలో ఏదైతే కొడంగల్లో ఈయన ప్రమేయం ఉందా అని చెప్పడంతోనే ఈయన మీద కూడా నిఘా చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన అంశం అయితే ఇలా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త.